సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పొన్నం దొరబాబు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక రైస్ మిల్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గంలోని సచివాలయ కన్వీనర్లు గృహ సారథులతో ఎమ్మెల్యే పెండం దొరబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశానికి గర్వకారణంగా ఉన్న మన రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులను నియమించారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అలాగే మన నియోజకవర్గ కోఆర్డినేటర్ కరీం దుర్గాపేట గారిని మోహన్ గారిని కూడా వేదిక మీద రాజకీయ పెడుతున్నాం. ప్రతి సచివాలయానికి ముగ్గురు గవర్నర్లు ఉంటారు. ఆ గవర్నర్లు ముగ్గురు కూడా ఉప వాలంటీర్కి ఇద్దరు గృహసారథులు కూడా నియమించడం జరిగింది. ఈ ఎలక్షన్కి ముఖ్యంగా పనిచేయవలసింది ఈ గవర్నర్లు గృహసారథులు వాలంటీర్లు. మన వాలంటీర్లను కలుపుకొని గృహసారథులు ఉప వాలంటీర్కి ఇద్దరు గృహసారథులు ఉంటారు కాబట్టి ఒక్కొక్క గృహసారథులకి 25 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. కార్యక్రమం నుంచి గౌరవ శాసన సభ్యులు మరియు నియోజకవర్గ సంబంధికర్తలకు నమస్కారం. మా భవిష్యత్తు ప్రచార కార్యక్రమం షెడ్యూల్ ఈరోజు నుంచి ఈరోజు జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు మరియు సచివాలయ కన్వీనర్లతో ఎమ్మెల్యే గారితో సమావేశం చేసుకుంటున్నాం. ఈ ఇన్ఛార్జ్ మరియు సచివాలయ కన్వీనర్ల గ్రామ వాలంటీర్లతో సమావేశం, సచివాలయ వారి సమావేశం నిర్వహణ 1 నుంచి 5 వరకు ఏప్రిల్ 3 కార్యపరిధిలో చేసుకుంటున్నాం. ఈ ఇన్ఛార్జ్ మరియు సచివాలయ కన్వీనర్ల గ్రామ వాలంటీర్లతో సమావేశం, సచివాలయ వారి సమావేశం నిర్వహణ 1 నుంచి 5 వరకు ఏప్రిల్ 3 కార్యపరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎన్సీసీల సమావేశంలో జిజి ఎంపీ సమీక్ష జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ మరియు సచివాలయ కన్వీనర్ ఈ ప్రతి ఇంటికి కూడా దీన్ని అంటించవలసిన బాధ్యత అన్ని కూడా ఒక గృహ సావధాన్ని ప్రతి క్లస్టర్కి ప్రతి వాలంటీర్కి ఇద్దరు వాలంటీర్లు పెట్టుకుని తద్వారా ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేసి ఈ రోజున 7 నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. అలాగే వేదికను అలంకరించిన వివిధ పథకంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అందరూ ఇక్కడ అమలు చేయలేదు. అది ఎక్కడ చెప్పలేదు. చెప్తామా
जगन अने वरक इंटर बैठक रात पैस्थित पार्टी कोसम श्रमित अंदे विधा मन अंदर जगन शुद्धि कष्टी राबो रोज इन अभिवृद्धि कार्यक्रम इन संक्षेम कार्यक्रम मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु राष्ट्रा मुख्यमंत्री पद कल उठे प्रजल ओक समस्या तीरता कष्ट तीरता दी रोजना मन चुता तेलुगुदेश नायक चंद्रबाबुना गार आर वरवे हामील ये हामी चेने चंद्रबाबुना गारे बाबे जॉब वस्तु इंटर उद्योग निरुद्योग बुद्धिस्टी ये चरत्रहीन का मिलने चंद्रबाबुना गारोजना मन पार्टी अधिकार वैंने गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गार దాదాపు 124 మంది 24000 మందికి సచివాలయ సిబ్బందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎక్కడ చెప్పాల్సిన లేకుండా ఎక్కడ నుంచే పార్టీ ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని నేను సగర్వంగా తెలియజేస్తాను. అటువంటి ముఖ్యమంత్రి దగ్గర నాకు సాధన సభ్యుడిగా అవకాశం వచ్చింది. మళ్ళీ ఇంత మంచి కార్యక్రమం ఎందుకు చేపట్టవలసి వచ్చింది అంటే ఈ రోజు प्रतिपक्ष चंद्रबाबु नायडु गारु अगो ये पधकम पेट्टानु आ पधकम द्वारा एदन्ना सामान्युडिकि लब्धि चेकूर्चुकुने विधंगा एक्कड कूडा आयन चेयनटुवंटि विधानम आ रोजुन एन्टी रामारावु किलो 2 रूपायल बिय्यं पोरटु पेट्टि ईन एन्टी रामारावुनि वेन्नुपोटु कोसि आयन अधिकारंलोकि वच्चि किलो बिय्यानि 5 रूपायलु चेसिनटुवंटि घनत नीच चरित्र चंद्रबाबु नायडु अलागे एन्टी रामारावु गारु मध्यपान निषेधं चेस्ते दान्नि ఎన్నికలు కొడిసి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధాన్ని తీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇన్ని తప్పు పనులు చేస్తూ ఇన్ని చెడ్డ పనులు చేస్తూ ఆ ఎల్లో మీడియా ద్వారా వాళ్ళ నాయకులు ప్రజలతో వాళ్ళు తిప్పుకుంటే విధానం మన నాయకులు మన కార్యకర్తలు మనం చేసే పనులు బహిర్గతంగా సరి చెప్పలేని విధానం ఈ రోజున మనం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంత ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున సచివాలయం ఒక్కో గ్రామానికి 4000 జనాభానికి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి ఇన్ని రకాలుగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాల అభివృద్ధికి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన సౌలభ్యం కోసం ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతలా చేస్తా ఉంటే ఈ రకంగా చేస్తున్నారని చెప్పే పరిధి మన పబ్లిసిటీ మనం వెనకబడి ఉన్నాము. దాన్ని మన కార్యకర్తల ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఈ రోజున రేపు 7వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే మన ప్రచార కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా జగన్ శక్తిగా ఈ రోజు నేను కలపడం తిరుగుతా ఉన్నాను. ఎక్కడ ఎలా తిరుగుతున్నారు నాకు తెలియదు. నా కాన్స్టిట్యూన్సీలో ఈ కాన్స్టిట్యూన్సీలో మీ అందరికీ తెలుసు త్రికరణ శక్తిగా ప్రతి ఇంటికి ప్రతి మనిషి దగ్గరికి కలిసి నేను చెవట్లు పెట్టినా ఏది పెట్టినా నేను ఈరోజు సచివాలయానికి ముగ్గురు కన్వీనర్స్ అలాగే ఒక వాలంటీర్కి ఇద్దరు గృహ సారథులుగా నియమించినటువంటి వీరందరూ కూడా రేపు 7వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 సంవత్సరాల పాలనలో మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు వివరించి ప్రజల యొక్క మద్దతు కోరుతూ రాబోయే రోజుల్లో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలకి 135 నియోజకవర్గాలు నిక్కేటిగా రూపకల్ప చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి పాలనా విధానాలు అన్నీ కూడా ప్రజలకు వివరించి ప్రజల మద్దతు తీసుకోవడానికి వైఎస్ఆర్ సైనికులందరూ కూడా రేపు 7వ తారీఖు నుంచి ప్రతి కుటుంబం దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఇవన్నీ కూడా వివరించడానికి